ఓం శ్రీ గురుభ్యో నమ నారాయణాయ విద్మహే వాసుదేవాయేమహ్ తన్నో లక్ష్మి ప్రచోదయాత్ జ్ఞానానందమయం కృతం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీం ఉపాస్మహే విపంచి భక్తి ప్రేక్షకులకి అలాగే విపంచి ఛానల్ వీక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు వారంలాగే ఈ వారం కూడా నాలుగో తారీఖు నుంచి అంటే నాలుగు జూన్ నుంచి పది జూన్ వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయి దీంట్లో మనకి కావలసినవి ఏంటి మనకి ప్రయోజనకరణం ఏంటి ప్రయోజనకరణం కానివి ఏంటి ఒకసారి పరిశీలించుకొని ఈ వారంలో మనం ఎలా ఉండాలో మార్గదర్శకాలు తీసుకుందాం మిథున రాశి ఇందులో మృగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు ఉంటాయి ఈ నక్షత్ర పాదాల వాళ్ళు ఈ రాశికి చెందిన ఉంటారు ఈ మిథున రాశిలోని అదే ఈ మిథున లగ్నానికి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ మిథున లగ్నానికి ద్వితీయంలో కుజశక్రుడు ఉన్నారు అలాగే పంచమంలో కేతు ఉన్నాడు షష్టమంలో చంద్రుడు స్థితులై ఉన్నాడు నవమంలో శనీశ్వరుడు ఉన్నాడు లాభంలో బుధుడు రాహువు గురుడు స్థితులై ఉన్నారు అయితే ఈ లగ్నానికి యోగా నిచ్చే గ్రహాలు యోగా ఇవ్వని గ్రహాలు ఏంటి ఒకసారి చూద్దాం ఈ లగ్నానికి యోగా నిచ్చే గ్రహాలు చంద్ర బుధ గురు శుక్ర రాహువులు వీళ్ళు యోగాన్ని ఇస్తున్నారు యోగాన్ని ఇవ్వని గ్రహాలు రవి కుజ శని కేతువులు అంటే వీళ్ళకి ఐదు గ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి నాలుగు గ్రహాలు యోగాన్ని ఇవ్వటం లేదు అంటే రవి కుజ శని కేతువులు ఈ నాలుగు గ్రహాలు కూడా వీళ్ళకి యోగా నివ్వటం లేదు అయితే ఈ రాశి వారికి ఈ నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఎలా ఉంటుందని అంటే వీరి ఆలోచన విధానాలలో సందిగ్ధత వస్తుంది అంటే చెయ్యాలా మానాలా అవుతుందా అవదా అంటే వాళ్ళు చేసిన పనులకి సరైన రూపకల్పన చేసుకోలేరు అవి ఆలోచనతో ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మనం ఏ పని అనుకున్నా మన సంకల్ప బలం చాలా గొప్పది మనసులో ఎటువంటివి పెట్టుకోకుండా మీరు చెయ్యాలనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మీ ఆలోచనలు రూపకల్పన చేయండి రూపకల్పన చేస్తే అవన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఆ తీసుకున్న నిర్ణయాల్లోనే ఆలోచనలతో తీసుకోండి దాంట్లో ఇబ్బంది పడకుండా వాటిని కార్యాచరణ చేసుకున్నట్టుగా అయితే మీ అందరికీ ఈ వారం బాగానే ఉంటుంది అలాగే డబ్బులు ఖర్చు విషయానికి వచ్చేసరికల్లా చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి చాలా మితంగా ఖర్చు పెట్టుకుంటే ఈ వారంలో మీకు చాలా బాగుంటుంది లేకపోతే ఎక్కువగా ఖర్చులు పెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది అలాగే స్త్రీలకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కాలేజీ స్టూడెంట్లకు కానీ అలాగే ఇంట్లో వాళ్ళకు కానీ ఎవరికైనా సరే ఆడవాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి కంఫర్ట్ విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది చాలా చక్కగా రాజభోగాల్ని ఈ రాశివారు మిథున రాసి వారు అనుభవిస్తారు అలాగే మంచి మృష్ణాన్న భోజనాలు దొరుకుతాయి ఎక్కడికి వెళ్ళిన వాహనాల్లో వెళ్తారు అలాగే మీరు బయటికి ఎక్కడ తీర్థయాత్రలు అవి వెళ్ళినప్పుడు చాలా సుఖంగా సంతోషంగా ప్రశాంతతతోటి చాలా సుఖంగా తీర్థయాత్రలు ముగించుకొని వస్తారు మంచి మంచి ప్రదేశాలను సందర్శిస్తారు అలాగే బయటికి వెళ్ళే వారికైతే ఈ వారం అంతా అనుకూలంగా ఉంది చక్కగా విదేశీయానాలు వెళ్ళే వాళ్ళకి పిల్లలకి వాళ్ళకి పాస్పోర్ట్లు వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి బయటికి వెళ్ళేటట్టు కూడా ఈ వారంలో కనిపిస్తుంది పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి వాళ్ళతోటి నిరాశ నిస్పృహలు మనకి రావడం జరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే పంచమంలో కేతు ఉన్నాడు కేతు ఎప్పుడు కూడా మనకి నిరాశ నిస్పృహలనే ఇస్తూ ఉంటాడు అలాగే ఈ కేతు ద్వాదశ అంశలో అష్టమంలోకి రావడం జరిగింది నవాంశలో సప్తమంలోకి రావడం జరిగింది కాబట్టి పిల్లలతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది ఇక భార్యాభర్తల విషయానికి వచ్చినట్టుకైతే చిన్న చిన్న గొడవలు జరగడానికి అవకాశం ఉంది ఆ గొడవలు పెద్దో కాకుండా మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నట్టుగా అయితే ఈ వారమంతా కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది లేకపోతే చిన్న చిన్న మనస్పర్ధల కాలంగా అవి చిలికి చిలికి గాలి ఏమైనా అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే గోచార రీత్యా ఇలా గోచరిస్తుంది అష్టమాధిపతి నవమంలో ఉండి ఆ నవమం నుంచి రాహువును చూస్తుండడం మూలంగా మీకు మీడియేటర్ ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటే మీకు మీడియేటర్ బిజినెస్లో చేసే కమిషన్ వ్యాపారాల్లో ఉండే వాళ్ళకి ఈ వారం బాగుంటుంది చక్కగా కమిషన్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి అలాగే షేర్ మార్కెట్లో వాళ్ళకి ఈ వారం అంతా కూడా అంత ఆశాజనకంగా ఉండదు ఆ షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది వస్తాయి అనుకుంటారు కానీ రాకుండా చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం అయితే కనిపిస్తుంది గోచార విద్య అలాగే ఉద్యోగస్తులకి చక్కగా ఈ వారం అంతా బాగుంటుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి బాగుంటుంది కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది పై వారి నుంచి వాళ్ళు మాట్లాడవలసిన పరిస్థితి అయితే ఇక్కడ గోచరిస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అయితే వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ మిథులు రాసి వారికి రవి కుజ శని కేతువులు అనుకూలంగా లేరు కాబట్టి చక్కగా వీళ్ళు రవికి కుజుడికి శనికి కేతువుకి నవగ్రహాల చుట్టూ ప్రార్థన చేసుకొని వీళ్ళందరూ కూడా లక్ష్మీ గణపతి ఆలయాన్ని కనుక సందర్శించినట్టుగైతే మనకి కేతుకి మనకు కంట్రోల్ అవ్వాలి అంటే గణపతిని పట్టుకున్నట్టుగా అయితే లక్ష్మీ గణపతికి నమస్కారం చేసుకున్నట్టుగా అయితే కేతు మనకి అనుకూలిస్తాడు అలాగే రుకుజుడికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవచ్చు అలాగే దేవతను పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో విష్ణు సహస్రనామాన్ని కనుక పారాయణం చేసినట్టుగా అయితే ఈ వారం అంతా ఈ రాశి వారందరికీ బాగుంటుంది మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హాయిగా ఆనందంగా ఉండాలని పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారావు రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం तं राहुं प्रणमाम्यहम् ओ भ्रा भ्रीं भ्रौ सः नमः राहुग्रहं यक् అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఓం భ్రా राहवे नमः